ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ నెల్లూరు సిటీ సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్ మీ నాన్నగారు పోటీ చేస్తున్నారు ఉన్నారు అయితే మీ నాన్నగారికి మీరు ఏ విధంగా తోడ్పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా రెస్పాన్స్ అండి ఈసారి మేము ఖచ్చితంగా టీడీపీకే ఓటేస్తాము అయితే మీరు అడగలేదా రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు మరి నారాయణ కోటే లేదని ఏమైనా అడిగారు మీరు మోటార్స్ రావడం వల్ల అక్కడ వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి మరి నెల్లూరుకి సంబంధించి అలాంటి పరిశ్రమని తీసుకురావడానికి నారాయణ ఎందుకు కృషి చేయలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి అప్పుడే డివిజన్ అయింది అండ్ అప్పుడే డెవలప్మెంట్ అవ్వడానికి ఖచ్చితంగా టైం పడుతుంది నెల్లూరులో పొంగూరు నారాయణకి అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఈసారి ప్రజలు ఎందుకు ఓటేస్తారు ఎందుకు ఓటు వేయరు అని అడుగుతున్నాను వైజాగ్ ని క్యాపిటల్ గా అనౌన్స్ చేశారు మూడు అని చెప్పారు అసలు ఏం చేశారండి ఇప్పటిదాకా అసలు ఏం చేయలేదు కదా ఒక రాష్ట్రమే డెవలప్ చేయట్లేదు మీరేమో అభివృద్ధి జరగలేదంటారు అంటారు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి అదే అదేవిధంగా సంక్షేమ పథకాలు అందించామంటారు మరి ఎట్లా అది పథకాలు చెప్పారండి పథకాలు ఎక్కడ అందించారు చెప్పండి ఎన్నో పథకాలు ఉన్నాయి కానీ ఆ పథకాలు ఇప్పుడు ఎంత రిలీజ్ చేశారు అసలు నెల్లూరు సిటీ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మా నాన్నగారు ఎంత బాగా డెవలప్ చేశారు ఈ రోజు వైసీపీ వాళ్ళు దాన్ని వచ్చి నాశనం చేశారని చాలా అంటే చాలా బాధేస్తుంది అండి వెల్కమ్ టు సుమన్ టీవీ మన గెస్ట్ పొంగూరు నారాయణ కుమార్తె గారు నమస్తే అండి అందరికీ నమస్కారం అండి నమస్తే అండి బాగున్నారా మేడం బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఏంటి షర్ణి గారి గురించి మేము కొన్ని విషయాలు తెలుసుకోవచ్చా తప్పకుండా అండి నా పేరు షర్ణి పొంగురు నేను మాజీ మంత్రి నారాయణ గారి ఎక్కుతున్నాండి నేను బీబీఏ చేశాను బీబీఏ తర్వాత మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను యూకేలో దాని తర్వాత వచ్చి ఫ్యామిలీ బిజినెస్లో స్టార్ట్ చేశాను సో ఇప్పుడు నేను నారాయణ గ్రూప్లో యాక్టివ్ డైరెక్టర్ నండి నేను స్కూల్స్ చూస్తున్నాను పాన్ ఇండియా మాకు న్యర్లీ ఫోర్ ఫార్టీ స్కూల్స్ ఉన్నాయి సో ఫోర్ ఫార్టీ స్కూల్స్ చూస్తున్నాను అండ్ ఇప్పుడు మా నాన్నగారు మినిస్టర్గా పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా సో దానికి నేను మా నాన్నగారిని సపోర్ట్ చేస్తూ ఇక్కడ నెల్లూరులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తాను నెల్లూరు సిటీ సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మీ నాన్నగారు పోటీ చేస్తున్నారు అయితే మీ నాన్నగారికి మీరు ఏ విధంగా అంటే రాజకీయంగా మీరు ఏ విధంగా తోడ్పడుతున్నారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తానండి ఎందుకంటే మీరు టూ ఫోర్టీన్ టు నైన్టీన్ తీసుకుంటే నెల్లూరు ఎంతో బాగా అభివృద్ధి అయ్యింది మీ అందరికీ తెలుసు ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉందో వైసీపీ పార్టీ వచ్చి ఫైవ్ ఇయర్స్ అయిందండి కానీ నాశనం చేసి పడేశారు కానీ అభివృద్ధి అయితే చేయలేదు ఆ రోజు తీసుకుంటే మా నాన్నగారు ఎన్ టు ఎన్ రోడ్స్ చేశారండి నిరుపేదలకి ఇల్లు లేకపోతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోడ్స్ పెట్టి ఎక్స్క్లూజివ్గా గ్రనైట్తో హై ఎండ్ టెక్నాలజీతో ఇల్లు కట్టారండి కానీ ఆ ఇల్లన్నీ ఇప్పుడు ఏమైపోయాయి ఆ ఇల్లన్నీ వైసీపీ వాళ్ళు అసలు పక్కన పెట్టేశారు ఇది ఒకటే కాదు మీరు ఘాట్ చేశారు స్వర్ణాల చెరువు మీ మీ అందరికీ తెలుసండి ఎంత అందంగా చేశారు దర్గా ఉంది దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది నెల్లూరులో రొట్టెల పట్టణం అంటే చాలా ఫేమస్ అండి అది మా నాన్నగారు చేసింది ఇలా రకరకాల అభివృద్ధి చేశారండి కానీ ఈ రోజు అభివృద్ధి మాట్లాడితే చాలా ఘోరంగా ఉంది అండ్ నిరుపేదలు కూడా చాలా అంటే చాలా బాధలు పడుతున్నారు అవును రెండు వేల పద్నాలుగులో మీ నాన్నగారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బారా షాహిద్ దర్గా సంబంధించి అక్కడ అనేక కోట్ల రూపాయలతో ఘాట్లు కట్టడం అదేవిధంగా స్వర్ణాల సంబంధించినటువంటి అభివృద్ధి అక్కడ విశ్రాంతి భవనాలు కూడా కట్టారు అయితే మీరు అక్కడ బారా షాహిద్ దర్గా సంబంధించి జరిగే రొట్టెల పండుగలు ఎప్పుడైనా పాల్గొన్నారు నేను పాల్గొన్నాను చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో లో రొట్టెల పండుగ చూడడానికి నాలుగు లక్షల మంది వస్తే టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చేసరికి ఇరవై లక్షల మంది వచ్చారండి కేవలం రొట్టెల పండగ చూడ్డానికి అంత అద్భుతంగా మైక్రో లెవెల్లో మానిటరింగ్ చేసి దానికి ముందు టూ థౌజండ్ ఫోర్టీన్కి కి ముందు అక్కడే చెత్త అక్కడే టాయిలెట్కి వెళ్ళే వాళ్ళు చాలా కంపు కొట్టేది కానీ చాలా బాగా ఉండాలి ఒక పండగ లాగా మనం నెల్లూరుని ఒక పండగ వాతావరణంలో తీసుకురావాలి అని చాలా అద్భుతంగా చేశారు దాని పక్కనే స్వర్ణాల చెరువు ఉంది సో నారాయణ గారన్నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారన్నా దేశ విదేశాలకు వెళ్లారండి అక్కడున్న టెక్నాలజీని అక్కడున్న మనుషుల్ని అక్కడున్న ఫ్యాక్టరీస్ని అబ్జర్వ్ చేసి హైదరాబాద్కి మీరు గమనిస్తే నెక్లెస్ రోడ్ తెచ్చింది నారా శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సో నెల్లూరులో కూడా దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది మనం నెక్లెస్ రోడ్ ఎందుకు తేకూడదు అని నెక్లెస్ రోడ్ కూడా వేశారు ఫేజ్ వన్ వర్క్ అయింది ఆ నెక్లెస్ రోడ్ వేసాక మనం ఒక టూరిజం స్పాట్ లాగా చేద్దాము ఒక టెంపుల్ సర్కిల్ అనే కాన్సెప్ట్ తో వచ్చారండి కానీ ఇంతలోపల వైసీపీ పార్టీ వచ్చేసింది కాబట్టి ఆ పనులన్నీ అక్కడే ఆగిపోయాయి ఇంకా ఆ పనులు ఇంకా నాశనం అయిపోయాయి చెప్పాలంటే అయితే చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి నెక్లెస్ రోడ్ తెచ్చాడు కాబట్టి నారాయణ నెల్లూరుకి నెక్లెస్ రోడ్ తెచ్చారంటారా మీరు ఖచ్చితంగా నారాయణ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు కలిసి నెక్లెస్ రోడ్ గా చేద్దాము పక్కనే చెరువు ఉందండి దర్గా ఉంది సో హైదరాబాద్ ని చేసినప్పుడు ఖచ్చితంగా చేయొచ్చు కదా అని ఆ కాన్సెప్ట్ తెచ్చారు ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు టూరిజం ఇవ్వచ్చు అండ్ బోటింగ్ పిల్లలకి బోటింగ్ అన్నా పెద్దవాళ్ళకి బోటింగ్ అన్నా అక్కడ వాకింగ్ ఏరియా చేయొచ్చు అని ఎన్నెన్నో రకరకాల ఆలోచనలు ఉన్నాయండి లోపల వైసీపీ ప్రభుత్వం వచ్చింది అవును మనం చూస్తే సంక్రాంతి అంటే హిందువులు చేసుకుంటారు అదేవిధంగా రంజాన్ అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అంటే క్రిస్మస్ అనే పండుగలని అంటే ఎవరికి వాళ్ళు ఆ పండుగలు చేసుకుంటారు కానీ ఈ రొట్టెల పండుగ అనేది మాత్రం కులమతాలకు అతీతంగా దొరుకుతుంది భారత సాహితా వేదికగా అంటే రెండు వేల పద్నాలుగులోనే ఇది టీడీపీ ప్రభుత్వంలో ఒక రాష్ట్ర పండుగ కూడా అది దాన్ని గుర్తించారు మరి అప్పుడు రాష్ట్ర పండుగ గుర్తించినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు దానికి ముందు అసలు రొట్టెల పండగ అంటే ఎవరికి తెలియదు ఇన్ఫాక్ట్ నాకు కూడా తెలియదు టూ థౌజండ్ ఫోర్టీన్లో అక్కడికి వచ్చినప్పుడు దర్గా దగ్గరకు వచ్చినప్పుడు అసలు నిజంగా రొట్టెల పండగ అంటే ఇలా ఉంటుందా రొట్టెని నిజంగా నీరులో వేస్తే లేక్లో వేస్తే నిజంగా మన కోరిక తీరిపో తీరుతుందా అనిపించింది అండ్ నేను కోరుకున్నాను నా కోరిక కూడా తీరింది అండ్ నిజంగా చాలా అంటే చాలా పవిత్రమైన స్థలం అండి ఓకే ఇప్పుడు మీ నాన్నగారు రెండు వేల ఇరవై నాలుగులో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తున్నారు మీరు ఏ డివిజన్లో పర్యటిస్తున్నారు మీ నాన్న నేను నేను తీసుకుంటే అండి ఎయిత్ అయిపోయింది టెన్త్ అండి ఇప్పుడు నైన్త్ అండ్ లెవెన్త్ తిరుగుతున్నాను అండ్ ఎక్కడికి వెళ్ళినా రెస్పాన్స్ అండి ఈసారి మేము ఖచ్చితంగా టీడీపీకే ఓటేస్తాము నారాయణ గారికే ఓటేస్తామమ్మ వైసీపీ వల్ల మేము చాలా అంటే చాలా మోసపోయాము ఈరోజు మీరు ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకోండి పెన్షన్ అంటున్నారు పెన్షన్ ఇవ్వట్లేదు ఎందుకంటే బాడు బిల్లు మీకు బాడు బిల్లు ఉంది కదా పెన్షన్ ఎందుకు అంటున్నారు మీకు సొంత ఇల్లు ఉంది కదా పెన్షన్ ఎందుకు అంటున్నారు ఎలక్ట్రిసిటీ చార్జెస్ వస్తున్నాయి ఎక్కువ వచ్చాయి పెన్షన్ ఎందుకు అంటున్నారు సో ఏదో ఒక వంక చెప్పి పెన్షన్ తగ్గించేస్తున్నారు అమ్మా క్యాన్సిల్ చేస్తున్నారు ఇంకా మాకు హౌస్ లోన్ అని కట్ చేసేస్తున్నారు మా పిల్లలు చదువుకోవాలి మేమేం చేయము మేము నిరుపేదలము అని ఒకటే ప్రశ్నిస్తున్నారు సో ప్రజలు విసిగిపోయారు ఖచ్చితంగా ఈసారి టీడీపీ అయితే మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈసారి తప్పకుండా నారాయణకి ఓటేస్తామని చెప్తున్నాను అయితే మీరు అడగలేదా రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు మరి నారాయణకి ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి అప్పుడే డివిజన్ అయింది అండ్ అప్పుడే డెవలప్మెంట్ అవ్వడానికి ఖచ్చితంగా టైం పడుతుంది ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే డివిజన్ అయిన రాష్ట్రం అంత ఈజీ కాదండి సో ఎన్ టు ఎన్ రోడ్స్ తీసుకోండి గృహ నిర్మాణం తీసుకోండి ఆల్మోస్ట్ ఎన్ స్టేజ్కి వచ్చాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి నైన్టీ పర్సెంట్ అయిపోయింది కానీ ఏవి అంత ఎగ్జాక్ట్గా ప్రజల్లోకి వెళ్ళలేదు అంటే టీడీపీ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందని తెలుసు కానీ ఒక స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఈ పనులన్నీ చాలా టైం పడతాయి టైం టేకింగ్ పనులు సో ప్రజలకి అది అర్థం కాలేదు అండ్ ఒక ఛాన్స్ ఇద్దామని వైసీపీకి ఇచ్చేశారు మీరు ఓటింగ్ కూడా తీసుకుంటే మెజారిటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్తో ఓడిపోయామండి చాలా అంటే చాలా తక్కువ మార్జిన్ అంతకుముందు నెల్లూరులో ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా అంత తక్కువ మెజారిటీ ఎక్కడ రాలేదు ఎస్పెషల్లీ టీడీపీకి నెల్లూరులో వైసీపీ రూలింగ్ అందరికీ తెలుసు లాస్ట్ తక్కువ ఓడిపోయామో ఈసారి ఖచ్చితంగా అయితే రెండు వేల పద్నాలుగులో మీ నాన్నగారు ఏదైతే పొంగూరు నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి ఎన్ టూ హండ్రోడ్లు కానీ భూగర్భ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ టిడ్కో హౌసెస్ అన్నీ కూడా అంటే సంపూర్ణంగా పూర్తి కాలేదు అంటే కొంత టైం రావడం అదేవిధంగా మళ్ళీ ఎలక్షన్స్ రావడం టైంలో అక్కడ ఆ స్కీమ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో అవి పూర్తి కాలేదు అయితే పూర్తి కాకపోవడం తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఎక్కడ వేసిన గొంగల్ అక్కడే ఉన్నట్టు అని ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది అసలు చాలా అంటే చాలా బాధగా ఉందండి క్యాంపెయినింగ్ వెళ్తుంటే డోర్ టు డియర్ చాలా వరకు మురిక్కలలో చెత్త కంపు చాలా అంటే చాలా దరిద్రమైన వాసన వస్తుందండి ఇల్లు గట్టుపక్కనే ఉంది గట్టుపక్కన కింద మురికాల ఉంది పిల్లలు పడిపోతున్నారు చాలా సందర్భాలు మనం చూసాము అసలు నెల్లూరు సిటీ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మా నాన్నగారు ఎంత బాగా డెవలప్ చేశారు ఈరోజు వైసీపీ వాళ్ళు దాన్ని వచ్చి నాశనం చేశారని చాలా అంటే చాలా బాధేస్తుందండి ఎందుకంటే డెవలప్ చేయడం చాలా అంటే చాలా కష్టం కానీ మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు సో ఖచ్చితంగా కష్టాలు తెలుసు మా నాన్నగారి ఫాదర్ బస్ కండక్టర్ అండి సో నేను ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చాను ఈరోజు నేనున్న సిచ్యువేషన్కి నెల్లూరుకి నేను ఏదో ఒకటి చేయాలి అని మా నాన్నగారు టూ థౌజండ్ ఫోర్టీన్లో డైరెక్ట్ మినిస్టర్గా వచ్చినప్పుడు ఎవరు అడగలేదండి గృహ నిర్మాణం చేయమన్నా అడగలేదు ఎన్ టు ఎన్ రోడ్స్ చేయమన్నా అడగలేదు పార్క్స్ చేయమని అడగలేదు మున్సిపల్ స్కూల్స్ చేయమని అనలేదు బస్ స్టాప్స్ ఏసీ బస్ స్టాప్స్ ఏమన్నా అడగలేదు ఏం అడగలేదు కానీ మా నాన్నగారు చేశారు ఎందుకంటే ఎటువంటి నిరుపేద కూడా అభివృద్ధి అవ్వాలి వాళ్ళకి ఆదాయం పెరగాలి అని ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకున్నారు కానీ ఈరోజు ఆ ఇనిషియేటివ్స్ అన్నీ అసలు ఆ ఇనిషియేటివ్స్ అన్నీ పోయాయి మీ నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారని చెప్తున్నారు ఒక బస్ కండక్టర్ కొడుకు అనేక ఇబ్బందులు పడి అయితే ఉన్నత చదువులు చదువుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోజు ఉన్నత స్థాయికి అంటే రాష్ట్రమే కాదు దేశంలో ఒక గుర్తింపు పొందినటువంటి ఒక వ్యక్తిగా ఎదిగారు మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది అప్పుడేమో పేదరికం ఇప్పుడేమో ఒక స్థాయికి చేరారు మరి ఎట్లా ఉంది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మా నాన్నగారిని చూసి చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే మా నాన్నగారు ప్రజల మనిషి సో ఖచ్చితంగా ఎప్పుడూ అంటూ ఉంటారు మనము ఈ పొజిషన్లో ఉన్నాము ఏదో ఒకటి చేయాలి ప్రజలకి నువ్వు కూడా పెద్దయ్యాక ఏదో ఒకటి చేయాలి సో ఆ సంకల్పంలో ఉండు నీ రూట్స్ మర్చిపోకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు ఎంత ఎదుగు మనం మంచి చేసినట్టుంటాము ఉంటాము మనం మంచి బాలం అవుతాము అని అంత సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కోట్లాది రూపాయలతో నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు అప్పుడు ఓడిపోయినప్పుడు ఏం బాధ అనిపించింది చాలా అంటే చాలా బాధేసింది ఇంకా పాలిటిక్స్లో ఏదన్నా జరగచ్చు మీ అందరికీ తెలుసు కానీ అంత తక్కువ మార్జిన్తో ఓడిపోయాము కదా ఫస్ట్ టైం టీడీపీ ప్రభుత్వం వచ్చాక అంత తక్కువ మార్జిన్తో నెల్లూరు సిటీ నుంచి ఓడిపోయాము అది మా నాన్నగారిని చూసి చాలా గర్వం వేసింది అయితే నెల్లూరు సిటీలో మనకి ప్రత్యర్థి పార్టీ అంటే ప్రధాన పార్టీలు తీసుకుంటే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి అయితే ఈ నెల్లూరు సిటీ నుంచి మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ నుంచి పొంగూరు నారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంటే ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని ప్రజలు భావించారు అయితే అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి మార్చడం అనేది వచ్చింది అయితే అభ్యర్థి మారిన తర్వాత అదే మనకి ఒక గట్టి పోటీ వ్యక్తి పోయాడు అదేవిధంగా ఈ వ్యక్తితో మనం సునాయాసంగా గెలిచే గెలిచేస్తామనే ఒక ఏమైనా ఫీలింగ్ వచ్చిందా మీకు మా నాన్నగారు ఒకటే చెప్తారండి ఓటింగ్ చూడద్దు అభివృద్ధి మనం ఎంత చేస్తామో అది ప్రజలకి చెప్పండి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎంత అభివృద్ధి చేశామో అది చెప్పండి ఇప్పుడు ఎంత చేయబోతున్నామో టీడీపీ పార్టీ వస్తే అది చెప్పండి సో అది చెప్తే ఖచ్చితంగా ప్రజలు పిచ్చోలు కాదు ప్రజలు చూస్తున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ మా నాన్నగారు వస్తారని బాగా అంటే బాగా అనిపిస్తుంది సార్ ఇంకోటి తీసుకుంటే ఇప్పుడు కొద్ది రోజుల క్రితం మీ విద్యా విద్యాసంస్యల మీద కానీ అదేవిధంగా మెడికల్ కాలేజీల పైన అదేవిధంగా మీ పైన కూడా రైడ్స్ జరిగి ఈ రైడ్స్ జరిగినప్పుడు అందరూ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అదేవిధంగా పొంగూరు నారాయణ అభిమానులు అందరూ కూడా ఆయన అకారణంగా ఇబ్బందులు పడుతున్నారు అకారణంగా దాడులు చేస్తున్నారు ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి అన్నారు కానీ ప్రత్యర్థి పార్టీ మాత్రం అతను అక్రమాలు పాల్పడుతున్నాడు అవినీతి పాల్పడుతున్నాడు అని చెప్పి దాడులు చేయించారు ఆ దాడుల సమయంలో మీరు ఏమనిపించింది మీకు అసలు మా నాన్నగారు అరెస్ట్ అయినప్పుడు అసలు షాకింగ్ మూమెంట్ అండి అసలు లిట్రల్గా వచ్చేసింది మిడ్ నైట్ అరెస్ట్ చేశారు ఇంకా గుర్తుంది కానీ మా నాన్నగారు ఒకటే చెప్పారు దాని తర్వాత ఒకసారి ఫోన్ కాల్లో మాట్లాడితే నేనేం తప్పు చేయలేదు నేను భయపడినక్కర్లేదు నేను బాధపడినక్కర్లేదు నేను ఖచ్చితంగా బయటకు వస్తాను ఎందుకంటే నేను నిజాయ నిజాయితీగా ఉన్నాను కాబట్టి నాకు మంచి జరుగుతుందని అలా మోరల్ సపోర్ట్ ఇచ్చారండి మా నాన్నగారు చాలా గట్టి మనిషి కాబట్టే ఈ స్టేజ్కి వచ్చారు అండ్ ఖచ్చితంగా వైసీపీ పార్టీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఈ పొజిషన్కి వచ్చాక ఎన్నో ఇబ్బందులు పెడతారు ఎస్పెషలీ వైసీపీ పార్టీ అంటే కేసుల పైన కేసులు మీనింగ్లెస్ కేసులతో కూడా వేశారండి ఇప్పటివరకు అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నారాయణపేణం ఉన్నటువంటి కేసులు కానీ అదేవిధంగా ఇప్పటివరకు ఎన్ని కేసులు ఉన్నాయి ఎలాంటి కేసులు ఉన్నాయని ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారు మీరు మీ నాన్న ద్వారా ఖచ్చితంగా చేశామండి ఎందుకంటే కొన్ని కొన్ని కేసుల్లో మేము కూడా ఉన్నాం కాబట్టి కానీ ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయి ఒకరు ఎదుగుతుంటే చాలా మంది ఉంటారు ఎదగనీయకుండా చేసేవాళ్ళు సో ఇట్స్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ నెల్లూరు నగరంలో నారాయణ గురించి ఏమంటున్నారు తెలుగుదేశం పార్టీ గురించి ఏమంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంటున్నారండి ఎమ్మెల్యేగా మా నాన్నగారు ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే ప్రజలు మర్చిపోలేదు ఏదైతే అభివృద్ధి చేశారో అస్సలు మర్చిపోలేదు ఈసారి చూస్తే ఎన్ నెంబర్ ఆఫ్ పథకాలు ఉన్నాయండి ఎంతమంది అయితే ఇంట్లో చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారండి అండ్ ఒక అదొకటే కాకుండా ఎయిటీన్ ఇయర్స్ దాటిన మహిళకి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇన్ ప్రతి ఒక్క ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నారండి ఏసీ బస్ షెల్టర్స్ తీసుకోండి లేకపోతే గృహ నిర్మాణం తీసుకోండి ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ నెల్లూరు సిటీ నుంచి అది హండ్రెడ్ పర్సెంట్ నిరుపేదలకి ఇస్తారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చెప్పినట్టు పూర్తి చేస్తారండి చెప్పిన ప్రతిదీ చేస్తారు మీరు ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటే డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది మాకు వైసీపీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు క్యాలెండర్ రిలీజ్ చేయలేదు మేము వైసీపీనే నమ్ముకున్నాము ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్తున్నాం మాకు ఆదాయం సరిపోవట్లేదు మమ్మల్ని ఏం చేయమంటారని సో టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇరవై లక్షల మందికి జాబ్స్ ఇచ్చి ఎవరికైతే జాబ్ రాలేదో త్రీ థౌజండ్ ఇస్తుందండి పర్ మంత్ జాబ్ వచ్చేదాకా ఆదుకుంటుందండి మీరు టూ థౌజండ్ ఫోర్టీన్లో గమనిస్తే కియా మోటర్స్ అండి అనంతపూర్ వచ్చినప్పుడు ఆ ఒక్క కంపెనీ వల్ల పదివేల మందికి జాబ్స్ వచ్చాయండి ఆ ఒక్క కంపెనీ రావడం వల్ల ఈ రోజు నిజంగా మీరు టీడీపీ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మీరే ఒక్కసారి ఊహించండి ఎంతమంది జాబ్ ఆపర్చునిటీ అనంతపురంలో కియా మోటార్స్ రావడం వల్ల అక్కడ వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి ప్రత్యక్షంగా వేలాది మందికి వచ్చాయి పరోక్షంగా కూడా కొంత ఉపాధి జరిగింది మరి నెల్లూరుకి సంబంధించి అలాంటి పరిశ్రమని తీసుకురావడానికి నారాయణ ఎందుకు కృషి చేయలేదు ఖచ్చితంగా చేస్తారండి ఎందుకంటే అమరావతి అందరికీ తెలుసు క్యాపిటల్ గా చేద్దాం అనుకున్నారు సో మా నాన్నగారు ఫోకస్ ఫస్ట్ అమరావతిని ఒక స్టేట్ క్యాపిటల్గా డెవలప్ చేయాలి అన్నది ఉండింది అండ్ డెవలప్మెంట్ అంత ఈజీ కాదండి ఎందుకంటే అక్కడున్న లోకల్ మనుషుల్ని కన్విన్స్ చేయాలి అక్కడున్న ప్రదేశం చూడాలి అండ్ మనుషుల్ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు సో ఆ ల్యాండ్ పుల్లింగ్లోనే చాలా వరకు టైం అయిపోయింది మీ అందరికీ తెలుసు ఇంకా డెవలప్మెంట్కి ఎక్కడ స్కోప్ ఉంది అమరావతి కావాల్సినటువంటి భూముల కంటే ఎక్కువ శాతం భూములు సేకరించారు అది కేవలం తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకుల కోసం అప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ రైతుల నుంచి బోలాలు లాక్కున్నారని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది మరి ఎప్పుడన్నా ఈ ఈ దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగిందండి అవన్నీ ఫాల్స్ రూమర్స్ ఒకరు ఎదుగుతుంటే ఖచ్చితంగా ఫాల్స్ రూమర్స్ వస్తాయి అండ్ ఒక ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడం అంత ఈజీ కాదండి ఆ రోజు అన్యాయంగా మొత్తం టూ పార్ట్స్గా చేశారు ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటి తెలంగాణ సో ఫస్ట్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాలంటే ఒక రాష్ట్రంని ఎంతో మ్యాన్ పవర్ ఎంతో కన్విన్సింగ్ కెపాసిటీ కావాలి ఆ రోజు మా నాన్నగారు ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడారు అండ్ ప్రజలు కూడా ల్యాండ్స్ ఇచ్చారు కొంతవరకు అది నిజమే వాస్తవమే సో అక్కడే సక్సెస్ అయిపోయారు మీరు వైసీపీ పార్టీని ఒకసారి ల్యాండ్ పూలింగ్ చేయమని చెప్పండి చూద్దాం నిజంగా చేస్తారో లేదో ఎంతవరకు చేశారు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ని క్యాపిటల్గా అనౌన్స్ చేశారు మూడు రాష్ట్రాలని చెప్పారు అసలు ఏం చేశారండి ఇప్పటిదాకా అసలు ఏం చేయలేదు కదా ఒక రాష్ట్రమే డెవలప్ చేయట్లేదు మూడు రాష్ట్రాలు ఎలా డెవలప్ చేస్తారు అయితే నెల్లూరులో పొంగోరు నారాయణకి అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఈసారి ప్రజలు ఎందుకు ఓటేస్తారు ఎందుకు ఓటేరు అని అడుగుతున్నాను ఖచ్చితంగా ఆ రోజు డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఎక్కడైతే డెవలప్మెంట్ ఆపేశారో అది గృహ నిర్మాణం అవ్వండి లేకపోతే పథకాలు అవ్వండి మెయిన్గా విద్యారంగంలో మున్సిపల్ స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మొత్తం మొదట నారాయణ గారే చేశారండి ఎందుకంటే నారాయణ గారు ఆ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి నారాయణ గారికి తెలుసు అది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా చేసి అప్పటిదాకా బెంచెస్లు ఎవరు కూర్చోలేదండి బెంచెస్ కూడా తెప్పించి బెంచెస్లో కూర్చోపెట్టారు మీరు ఇది ఒకటే కాదండి మీరు జూనియర్ కాలేజ్ తీసుకోండి ముస్లిమ్స్కి అమ్మాయిలకి ఒక జూనియర్ కాలేజ్ కూడా కట్టించారు అప్పుడు ర్యాంక్స్ వచ్చేవి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు సో ఖచ్చితంగా మా నాన్నగారు విద్యారంగంలో టీచర్స్ ఎప్పుడైతే క్వాలిటీగా ఉంటారో అప్పుడే పిల్లలకి బాగా చదువు వస్తుందండి సో హండ్రెడ్ పర్సెంట్ మంచి టీచర్స్ ఆ టైంలో అపాయింట్ చేశారు కాబట్టి వచ్చింది నేను ఒకటి అడుగుతానండి టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత వైసీపీ వాళ్ళు మున్సిపల్ స్కూల్స్ని ఎంత డెవలప్ చేశారు టీచర్స్ క్వాలిటీ ఎలా ఉంది నిజంగా అప్పుడున్న టీచర్సే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు న్యూ చేంజెస్ ఏం చేయలేదు టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా చేశారు కానీ వైసీపీ వాళ్ళు దాని ఒక చికెన్ పకోడా సెంటర్గా చేశారండి అది అసలు చాలా దారుణం బాధేస్తుంది తలుచుకుంటేనే అంటే నెల్లూరులో నెల్లూరుతో పాటు రాష్ట్రంలో మీరు చెప్పే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మాత్రమే అభివృద్ధి జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదంటారు అస్సలు జరగలేదండి ఇంకా ఇల్లు పగలగొట్టారు ఏదో ఒక రీజన్ చెప్పి ఇల్లు పగలగొట్టారు పాపం నిరుపేదల జీవితాలతో ఆడుకున్నారండి ఎవరికైనా తాగడానికి మంచి నీళ్లు కావాలి ఎస్పెషలీ నిరుపేదలకి తినడానికి కొంచెం తిండి ఉండడానికి ఒక ఇల్లు అంతే కదా కోరుకునేది ఈరోజు నిరుపేదల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆ డ్రైనేజ్ వాటర్ అంతా మురికి వాటర్ అంతా ఇంట్లోకి వస్తుంది అసలు వాళ్ళు ఉండలేకపోతున్నారు మనము పక్కనుంటేనే చాలా గబ్బు వాసన వస్తుంది అలా వాళ్ళు ఎలా ఉంటారండి ఈరోజు వాటర్ కూడా ఖర్చు పెంచేశారు మంత్లీ టూ హండ్రెడ్ రూపీస్ కడితేనే మేము వాటర్ ఇస్తామని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అసలు చాలా బాధగా ఉందండి అంటే మీరేమో అభివృద్ధి జరగలేదు అంటారు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం అదేవిధంగా సంక్షేమ పథకాలు అందించామంటారు మరి ఎట్లా అది పథకాలు చెప్పారండి పథకాలు ఎక్కడ అందించారు చెప్పండి ఎన్నో పథకాలు ఉన్నాయి కానీ ఆ పథకాలు ఇప్పుడు ఎంత రిలీజ్ చేశారు నిజంగా పథకాలు రిలీజ్ చేస్తే ఒక సింపుల్ పెన్షన్ అన్న దానిలో ఏదో ఒకటి చెప్పి కట్ చేసేస్తున్నారు పెన్షన్ అన్న సరిగ్గా రావాలి కదా ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావట్లేదు మరి సంక్షేమం జరగలేదు అభివృద్ధి జరగలేదు మన రాష్ట్రం అనేది లక్ష కోట్ల పైన ఎందుకు ఈ విధంగా ఆర్థిక అప్పుల్లో ఉంది అసలు ఖజానాలో నిధి ఎక్కడ ఉందండి వైసీపీ గవర్నమెంట్లో నిజంగా నిధి ఉండుంటే ఈ రోజు నెల్లూరు సిటీ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్న అవచ్చు ఈ పరిస్థితి ఉండదు కాదు మీరు వైజాగ్ తీసుకోండి ఎక్కడన్నా తీసుకోండి రాష్ట్రంలోనే అసలు రోడ్స్ అన్నవి చాలా అంటే చాలా ఒకరు తిరగడానికి చాలా బాగుండాలండి అలా హై అండ్ ఎన్ టు ఎండ్ రోడ్స్ చేశారు మంచి సిమెంట్ వేసి అదంతా కానీ ఈరోజు అసలు పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్లే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలయ్యి ఇటువంటి సంక్షేమ పథకాలు అందించడం సాధ్యం కాదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు అయితే అంతకు మించి ఈరోజు తెలుగుదేశం మేనిఫెస్టో చూసి గ్యాస్ సిలిండర్లు కానీ అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఆడబిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున పథకాలు సాధ్యమంటారా మరి ఖచ్చితంగా అండి ఎందుకంటే డెవలప్మెంట్ అభివృద్ధి ఎప్పుడైతే అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ కంపెనీస్ వస్తాయి కంపెనీస్ ఒక రాష్ట్రంలో వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ అవుతాయండి ఒకసారి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ జనరేట్ అయితే ఖచ్చితంగా జాబ్స్ వస్తే ఇంకా ఫండ్స్ కూడా రిలీజ్ అవుతాయి సో హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి వస్తుంది అండ్ మా నాన్నగారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు వల్లే అవుతుంది ఓకే మీ నాన్నగారు నారాయణకి నెల్లూరు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ ఒక బిరుదు ఉంది అదేవిధంగా ఇంకో బిరుదు కూడా ఉంది ఈయన పని రాక్షసుడు మరి పని రాక్షసుడు అంటే మీకు విధంగా ఇప్పుడు రాజకీయం లో కావచ్చు అన్ని చోట్ల మరి ఈ పని అంతా ఉన్నప్పుడు ఏదన్నా ఒక టాస్క్ తీసుకున్నప్పుడు ఆయన చేసే పనిలో కానీ సీరియస్నెస్ ఏమనిపిస్తుంది మా నాన్నగారికి పని ఇంపార్టెంట్ అండి ఒక పని తీసుకుంటే అది ఇరవై నాలుగు గంటలు అవ్వచ్చు ఆ పని పైనే ఉంటారు అసలు డివేట్ అవ్వరు చిన్నప్పటి నుంచి మేము పెరిగిన వాతావరణం కూడా అలాగే ఉంది అది నారాయణ గ్రూప్ అవ్వచ్చు మా నాన్నగారు మీటింగ్స్ తీసుకున్నప్పుడు ప్రెస్ మీట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి నువ్వు పెద్ద అయ్యాక ఎలా లీడ్ చేయాలి ఒక పని తీసుకుంటే ఎంత ఫౌండేషన్ ఎంత బాగా ఉండాలి అని మేము చిన్నప్పటి నుంచి మీరు నమ్మరు ఒక క్లాస్ అయిపోతే ప్రీవియస్ క్లాస్ పుస్తకాలన్నీ తెప్పించి మళ్ళీ చదివిపించేవాళ్ళు ఎందుకంటే అన్నిసార్లు చదివితే నీకు బాగా స్టోర్ అయిపోద్ది అని ఒకప్పుడు నారాయణ ప్రత్యక్ష రాజకీయాలకు పనికిరాడు అంటారు కానీ ఉంటారు ఇప్పుడు ఖచ్చితంగా అది మారిపోయింది ఎందుకంటే పని చేసి చూపించారు నిజంగా మా నాన్నగారు ఎటువంటి అభివృద్ధి చేయలేకపోతే ప్రజలు కూడా ఈరోజు ఒపీనియన్ మార్చుకుంటారు కానీ ఈరోజు ఇంటింటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు టీడీపీ పార్టీకే ఓటేస్తామమ్మా మీరు ఇంత దూరం రానక్కర్లేదు మీరు హ్యాపీగా ఇంట్లో ఉండండి మేము ఓటేస్తాము అని అయితే ఒకసారి అంటే గతంలో ఉన్నటువంటి ఎప్పుడైతే ఈ విధంగా మీరు రాజకీయంగా ఆయనకి ఏ విధంగా తోడ్పడుతున్నారు అప్పుడు ఆయన విద్యా విద్యాసంస్థలకు సంబంధించినటువంటి ఎక్స్పాండ్ చేసే సమయంలో మీరు ఏదన్నా ఈ విధంగా ఏమైనా ఉపయోగపడ్డారా మీరు మీ నాన్నగారికి ఖచ్చితంగా అండి ఇప్పుడు కూడా మీరు నారాయణ గ్రూప్ తీసుకుంటే ఎక్స్పాన్షన్ జరుపుతున్నాయి సో మా రోల్ ఎక్కడా తగ్గలేదు ఇంకా యాడ్ అయింది సపోర్ట్ సిస్టమ్గా ఎందుకంటే మా నాన్నగారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయడం మాకు ఇంపార్టెంట్ సో మేము రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నాం ఈసారి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లతో గెలుస్తుంది అని ఎన్ని సీట్లను నేను చెప్పలేనండి కానీ మెజారిటీ అయితే వస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఒక గోల్ ఉంది ఏదైతే నిలిచిపోయినటువంటి అమరావతి కానీ అదేవిధంగా రాష్ట్రం ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులు వాటిని కూడా పూర్తి చేయాలని అదేవిధంగా నారాయణకి నెల్లూరులో ఒక గోల్ ఉందా ఉందండి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేయాలని ఈ రోజు నెల్లూరులో అండి అతి పెద్ద ప్రాబ్లం దోమలు ఎక్కడ చూసినా దోమలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆ రోజు ఎంతో కోట్లు పెట్టి నైంటీ పర్సెంట్ పూర్తి చేశారండి ఇది అసలు అసలు న్యాయమే కాదు అక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు అక్కడ ఆపేశారు పార్టీకి టీడీపీ పార్టీకి ఎక్కడ నేమ్ వస్తుందో అని నిజంగా అది కొనసాగిస్తే ఆ మురికి నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఈ రోజు నెల్లూరు సిటీలో ఆ మురికి నీళ్ళు అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అసలు దోమల్ ఫ్రీ నగరంగా ఉండిద్ది కానీ ఈ రోజు ఆ ఛాన్సే లేదు మనకి ఇప్పుడు మీరు పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రధానంగా ఏ సమస్యలు అంటే ఇక్కడ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా ఏ సమస్యలు మీకు చెప్తా ఉన్నారు ఇల్లు సమస్య ఒకటండి అమ్మ డ్రైనేజ్ ఉందమ్మా పక్కనే చెత్త మురికి కంపోస్ ఉన్నాయమ్మా ప్లీజ్ ఏదో ఒకటి చేసి క్లీన్ చేపించండి అని చెప్తున్నారు ఇది కూడా అడిగానండి నాలుగేళ్ళైందండి అసలు వైసీపీ పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా రాలేదమ్మా మీరు ఎవరికైనా చెప్పారంటే ఎవరు రాలేదు ఎన్నిసార్లు కాల్ చేసినా ఏదో ఒకటి చెప్తున్నారు కానీ రావట్లేదు అని ఇలా ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ మా నాన్నగారు వస్తే ఫస్ట్ ఇల్లు ఇస్తారండి ఆ ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ ఏదైతే చేశారో కట్టున్నాయో అవన్నీ మూలం పడేస్తున్నాయి ఆ ఇల్లు వస్తాయి నెక్స్ట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుందండి అన్నా క్యాంటీన్స్ అవ్వచ్చు ఏసీ బస్ స్టాప్స్ అవ్వచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ అవ్వచ్చు విద్యారంగంలో చేంజెస్ అవ్వచ్చు ఈ ప్రతీది ఎన్ నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారండి అండ్ ఖచ్చితంగా చేస్తారు ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిందో ఆ వాలంటీర్ వ్యవస్థ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసేస్తారని కానీ నెల్లూరులో దాని పరిస్థితులు చూస్తే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాలంటీర్లు పనిచేసిన వాళ్ళంతా వందలాది మంది ఈరోజు మీ నాన్నగారు నారాయణ సంక్షంలో చేరుతున్నారు మరి ఏ విధంగా చూడవచ్చు మీరు మొన్నటి నుంచి చూసేటట్టు అండి వైసీపీ పార్టీ నుంచి యూత్ వైసీపీ పార్టీ నుంచి వాలంటీర్స్ అందరూ టీడీపీకి వస్తున్నారు వన్ మెయిన్ రీజన్ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవండి అండ్ నారా చంద్రబాబు నాయుడు గారన్నా మా నాన్నగారు అన్న ఒకటే చెప్తున్నారు త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్కి ప్రతీ నెల ఒకటో తేదీన మా టీడీపీ వాలంటీర్సే మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తారు దానిలో డౌట్ లేదు వైసీపీ చెప్పేవన్నీ ఫాల్స్ రూమర్స్ నమ్మద్దు అని నెల్లూరులో చేరుతున్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి యువతకు కానీ అదేవిధంగా వాలంటీర్లకు కానీ అదేవిధంగా ప్రజలకు కానీ మీరు నారాయణ తరఫు నుంచి ఎలాంటి భరోసా ఇస్తున్నారు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయండి ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని నారాయణ గారిని నమ్ముకొని వాళ్ళు వచ్చారండి అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది ఎందుకంటే బెటర్ లైఫ్ ఆపర్చునిటీస్ ఏమో బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ బెటర్ బెటర్ ఆదాయం ఏమో ఇవన్నీ ఉంటాయండి సో ఖచ్చితంగా మేము వాళ్ళకి తోడుంటాము అండ్ హండ్రెడ్ పర్సెంట్ మా నాన్నగారు ఉంటారు చివరగా మీరు నెల్లూరు ప్రజలు నెల్లూరు నగర ప్రజలకు సంబంధించి మీ నాన్నగారు పోటీ చేస్తున్నారు కాబట్టి మీ మాటగా ఏం చెప్తున్నారు మీరు ఒక్కసారి అభివృద్ధి ఏ వైపు ఉందో ఒక్కసారి ఆలోచించి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎంత డెవలప్మెంట్ అయింది ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఎంత డెవలప్మెంట్ చేశారు ఇంకా ఎంత డెవలప్మెంట్ చేయబోతుంది టీడీపీ పార్టీ వస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి టూ థౌజండ్ ఫోర్టీన్లో మా నాన్నగారు డైరెక్ట్ మినిస్టర్గా వచ్చారండి మినిస్టర్గా వచ్చినప్పుడు ఎవరు చెప్పలేదు ఈ పనులు చేయాలి ఆ పనులు చేయాలి కానీ ఎంతో అభివృద్ధి చేశారు కానీ అవి అక్కడే పాజ్ అయిపోయాయి కానీ ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నారండి సో ఖచ్చితంగా మా నాన్నగారికి ఇంకా బాధ్యత పెరుగుతుంది సో మీ అమూల్యమైన ఓట్లు ఎమ్మెల్యేగా మా నాన్నగారికి ఎంపీగా వీపీఆర్ గారికి చేస్తే ఖచ్చితంగా నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయొచ్చు ఇప్పుడు నెల్లూరు సిటీ ప్రజలు అందరూ కూడా మీ నాన్నగారిని కానీ మిమ్మల్ని కాని అదే విధంగా మీ సిస్టర్ని కానీ మీ అమ్మగారిని కానీ కలవాలంటే ఈజీ అనట్ అంటే మీరు ప్రజల దగ్గరకు వెళ్తున్నారు ఈసారి గెలిచిన తర్వాత మరి ప్రజలకి అదే విధంగా మీరు అందరు అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా అండి హండ్రెడ్ మా నాన్నగారు అలాంటి సిస్టం క్రియేట్ చేస్తారు ఓకే అండి మీ అమూల్యమైన సమాధాని మాకు అందించినందుకు మరోసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి నమస్తే